దినం దేవుని వాగ్దానం యూదేకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా మీరందరూ బాగున్నారా? ప్రతిరోజు ఉదయకాలం ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? మీరందరూ కూడా ఆత్మీయంగా బలపరచబడాలని, ఎన్నో విషయాల్లో దేవుని కొరకు ముందుకు సాగాలని దేవుడి చక్కటి వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో మీ అందరికీ మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, మాట మార్చుకునే దేవుడు కాదు. మనుషులు మాట తప్పుతారు కానీ ప్రభు ఎప్పుడు మాట తప్పడు. కాబట్టి చాలామంది కృంగిపోయిన స్థితిలో, అలసిపోయిన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, నిజంగా ఒక సెలయేర్లాగా, ఎండిన జీవితానికి ఒక సెలయేర్లాగా ఈ చక్కటి వాగ్దానం ఎంత ఆత్మీకంగా బలపరుస్తుందో మీరు పెడుతున్న కామెంట్స్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. కాబట్టి ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు ఇవన్నీ మిమ్మల్ని వెంటాడుతున్నాయా? జీవితంలో అలసి సొలసి ఉన్నారా? ఈ చక్కటి వాగ్దానాలన్నీ కూడా రోజు మీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఉదయకాలం మీ అందరూ కూడా ప్రార్థనలో, ఆత్మీయతలో, వాగ్దానంలో బలపరచబడాలి. మా జీవితాల్లో కూడా ఎన్నో వాగ్దానాలు చేసి దేవుడు అద్భుతాలు చేశాడండి. అది మా కుటుంబ పరంగా కూడా ఎన్నో జరిగాయి. అబ్బి జీవితంలో కూడా ఒక చక్కటి వాగ్దానం చేశాడు. ఒక క్లిష్ట పరిస్థితిలో తన జీవితంలో కూడా చిన్ననాటి నుంచే దేవుడు ఆయన ప్రేమ చేత ఎన్నుకొని, ఏర్పాటు చేసుకొని, చిన్న వయసులోనే ఒక భయంకరమైనటువంటి పోరాటంలో దేవుడి కృప ఎంతో చూపించాడు. అందుకనే ఈరోజు మీ ముందుకి మేము తీసుకొని రావడానికి ఈ వాగ్దానాలన్నీ కూడా మా జీవితాల్లో నెరవేరుస్తున్న దేవుడు మీ జీవితాల్లో కూడా నెరవేరుస్తాడు. కదబ్బి, నీ జీవితంలో దేవుడు ఎలా అంటే, ఒకప్పుడు ఒక భయంకరమైనటువంటి అనారోగ్యంలో ప్రభువు నిన్ను ముట్టాడు. నీకు ఏం జరిగిందో ఒకసారి అందరికీ అర్థమయ్యేటట్టు ఓ మాట చెప్తే నేను ఆ వాగ్దానాన్ని కూడా అందరికీ కూడా షేర్ చేస్తే, ఈరోజు చిన్నపిల్లలారా, యవన బిడ్డలారా, మరి తల్లులారా, తండ్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ చక్కటి వాగ్దానం యొక్క ఈ సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో, ఒకవేళ మీ జీవితంలో ఎన్నో బ్రేక్డౌన్స్ ఉండొచ్చు, కష్ట నష్టాలు ఉండొచ్చు, కానీ అవన్నీ మీకు ఎప్పటికీ ఉండవు. కదబ్బి, ఎప్పటికీ మన జీవితంలో ఉంటాయా? ఉండవు. ఎందుకంటే ఎవరు మనం అంటే మన అక్కర, ఇప్పటి వరకు మన మినిస్ట్రీలో మన అక్కర తీర్చింది ఎవరు? ఏసయ్య. ఇక ముందు కూడా ఏసయ్య. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. అంటే నీకు ఏసయ్య గురించి ఎలా అర్థమైంది అంటే దేవుడు నీ పట్ల ఏ కృప చూపాడు ఒకసారి చెప్పు. When I was small, I was sick. I went to many hospitals and took many medicines, but nothing happened. As the days passed by, my situation grew worse, and I asked Jesus, "Why, Lord, why did you do this to me?" And Jesus told me to dedicate myself to Him and to His ministry. So then after, I went to my parents and asked them to dedicate myself to Jesus. So they prayed, and I dedicated myself, and then my sickness was completely gone. I was completely healed. From that day onwards, I dedicated myself to Jesus and to His ministry. Ante devudu aa roju nee jeevithanni samarpinchukunnattuga chesadu. Avunu. Ante aa roju neeku ichina vaagdanam Yirmiyah grantham 1వ adhyayam 8 9 10 vachanalu. Ante chinna vayasulo abbi chinna gunnappudu adu oka laanti fever andi enni hospitals entaina 105 asalu bhayankaramaina sthiti aa roju. దాదాపు ఒక వారం రోజులు కంటిన్యూగా ఎంతోమంది డాక్టర్ ట్రీట్ చేశారు, అయినా అసలు ఏం అవ్వట్లేదు. అప్పుడు ఒక మేము మీటింగ్స్లో ఉన్న వరంగల్లో భయంకరమైన ప్రెషర్లో, అప్పుడు అబ్బి నోటి నుండి వచ్చిన మాట ఏంటంటే, నన్ను దేవుని సేవకి సమర్పించండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, తప్పకుండా నన్ను హీల్ చేస్తాడు, దేవుని కోసం నన్ను నిలబెడతాడని. చిన్న వయసు అప్పుడు, దాదాపు 9 ఇయర్స్ అప్పుడు తన జీవితంలో దేవుని సమర్పించుకోవటం జరిగింది. అప్పుడు ఈ వాగ్దానం చేశాడు. అంటే ఈరోజు అబ్బి బర్త్డే కాబట్టి మీ అందరికీ నేను ఎందుకు తెలియజేస్తున్నా అంటే, ఈ వాగ్దానం మీ అందరికి కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చదువుకుందాం ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరినీ బలపరిచే వాగ్దానం. నేను చదువుతున్నాను మరి యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవాకు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకు, విర్రగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. నిన్ను విడిపించుటకు నీకు నేను తోడై ఉన్నాను, భయపడకము. అంతే కదా, నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నా, నిన్ను విడిపించుటకు. కదబ్బి, నిన్ను విడిపించిన దేవుడు అందరికీ అదే వాగ్దానం కదా మనందరికీ. నిన్ను విడిపించుటకు నీకు నేను తోడై ఉన్నాను, భయపడకము. నిన్ను జనములకి మీద ప్రవక్తగా చేశా, ఏంటి కట్టుటకట, నాటుటకట, పెళ్లగించుటకట, విర్రగొట్టుటకట,
నీకు అధికారం ఇచ్చి ఉన్నాడన్నమాట. మీ నోటితో ఏది విరగ్గొడతారో యేసుక్రీస్తు నామములో ఆ శత్రు పోరాటం విరగ్గొట్టబడబోతుంది. ఏది ఆజ్ఞాపిస్తారో అది జరగబోతుంది. ఏది విడుదల చేస్తారో అది సఫలం కాబోతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, నా చేయి పట్టి నీ నోటిని ముట్టా నేను, కాబట్టి నిన్ను ముట్టినవాడు నీకు తోడై ఉన్నవాడు భయపడకమని చెప్పేవాడు, అంతేకాక నీ నోటిలో అధికారం ఇచ్చి నిన్ను వాడుకునే దేవుడు. ఇంత గొప్ప దేవుని వాగ్దానం ఉంది. ఈరోజు వరకు మీ జీవితాల్లో ఏది ఫేస్ చేస్తున్నా నీకు ఇచ్చిన అధికారం, శక్తి కలిగిన అధికారం నజరేయుడైన యేసు నామములో విరగ్గొడుతుంది, విరగ్గొట్టబడుతుంది. నువ్వు కట్టితే అది కట్టబడుతుంది, నువ్వు ఆజ్ఞాపిస్తే అది జరుగుతుంది, నువ్వు విడుదల చేస్తే బ్లెస్సింగ్ రిలీజ్ అవుతుంది. ఇంత అనాయింటింగ్, ఇంత అద్భుతం మనకిచ్చిన గొప్ప దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దినం నుంచి దేనికి మీరు భయపడం, దేనికి మనం భయపడం, దేనికి భయపడేది లేదు. దేవుడే మనకి తోడు, తోడై ఉన్నాడా? భయపడకము, నేను నీకు తోడై ఉన్నా. ఈరోజు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నా, నిన్ను ఆశీర్వదించబోతున్నా. కాబట్టి ధైర్యంగా ఉంటారా? ఈరోజు మీ అందరి కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం, అబ్బి నేను కలిసి. అంతేకాక ఈరోజు అబ్బి బర్త్డే, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ముందుకు సాగుతున్నాడు. మీ అందరి ప్రేమలు, మీ అందరి ప్రార్థనలు, మీ అందరి బ్లెస్సింగ్స్ అబ్బితో పాటు ఉండాలి. అంతే కదా అబ్బి, వాళ్ళందరూ నిన్ను ప్రేమిస్తున్నారు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దాని తర్వాత అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్ యూ అని చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని అబ్బి పట్ల మీరు చూపుతున్న ప్రేమ, మా కుటుంబం పట్ల మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి దేవుడు ఇంకా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కాబట్టి మీ అందరికి మరొకసారి ఈ వాగ్దానం మీ సొంతం, స్వతంత్రించుకోండి, ధైర్యం తెచ్చుకోండి. మనందరం థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి జీవితాలని కృప చూపండి అయ్యా. ధైర్యాన్ని ఇవ్వండి, భయం నుంచి విడిపించండి, కుటుంబాలను శోధన తొలగించండి, రక్షణ లేని వారికి రక్షణ, పాపం నుంచి విడుదల, యవ్వన బిడ్డల జీవితాల్లో రక్షణ, వివాహం కాని బిడ్డలకు చక్కటి వివాహ సంబంధాలు. ఇదిగో ప్రభా, జాబ్ లేకుండా ఉన్న వారికి మంచి జాబ్స్ నాయన, అప్పుల భారం ఉన్న వారికి విడుదలనాయన, అనారోగ్యములు ఉన్న వారికి ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి అయ్యా. భూ సంబంధమైన బంధకాలు, కోర్టు బంధకాలు తొలగించి, భార్య భర్తల మధ్యలో ఏదైనా బ్రేక్డౌన్ ఉంటే కుటుంబాలను కట్టండి నాయన. ఇదిగో తండ్రి, ఏ కుటుంబం అయితే ఈరోజు ఏ బంధకాలు ఉన్న విడుదల కలగాలి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ అయినా ఆ బిడ్డలకు శుభము, దీవెన, ఆరోగ్యం, ఆశీర్వాదం కలుగును కాక అని దీవిస్తున్నాం ఈ సంవత్సరం అంతా. ఎవరిది బర్త్డేను వారిని దీవిస్తూ ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటం ధరింపజేసి వర్ధిల చేయమని అయ్యా. ఈ దినమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, ప్రతి బిడ్డని దీవిస్తూ ఈ వాగ్దానం లైక్ చేస్తూ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిపై నీ కృపని ప్రకటిస్తూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీరు అందరు కూడా లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తప్పకుండా దేవుడు కృప మీపై కుమ్మరించబోతున్నాడు. అబ్బి కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ ప్రేయర్స్, అండ్ ప్లీజ్ కంటిన్యూ టు ప్రే అండ్ సపోర్ట్ ఫర్ us. మీ అందరు కూడా అబ్బి కోసం, మా కుటుంబం కోసం మీ ప్రార్థనలు ఎత్తిపట్టండి. మరొకసారి ఈ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకుందాం. తప్పకుండా ప్రతి వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబాల పట్ల దేవుడు నెరవేర్చి దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.